ఈ దెబ్బలకి అవుట్ అయ్యేంత వీక్ బాడీ కాదాడిది. అమ్మో ఈయన వదిలేలా లేడు. ఏరా లేస్తావా? ఈ బెల్ట్ పక్కన పడేసి ఏ కత్తో పట్టుకురామంటావా? కత్త వద్దు నాన్నగారు. ఇంకోసారి తిక్క పనులు చేసావంటే తొక్క తీస్తా. అరటి పని తొక్కే కదా నాన్నగారు. పెదనాన్న అన్నయ్యకి దెబ్బలు సరిపోనట్టుంది, ఇంకో రౌండ్ వేసేయ్. రే నువ్వు ఊరుకోరా, ఊరికే తుత్తుత్తు అంటావు. ఏమిటండి ఏమిటి రచ్చ? రచ్చ కాదే రచ్చబండ. అవునా, నువ్వెప్పుడు వెళ్ళావురా రచ్చబండకి? నీకు అలా అర్థమైందా? ఏ కాదా, నీ కొడుకు మనం ఇంట్లో లేని చూసి అమ్మా నాన్న ఆటలు మొదలెట్టాడు. నాన్నా నేను అడుగుంది దాగుడు మూతలు నాన్న, అది కూడా ఈడితోటే. నట్టింట్లో ఆటలేంట్రా అంటకెత్తరేదవా? అంటకెత్తరా? ఆహా, లోకంలోని తిట్లన్నీ వెతుక్కొస్తారు కదండి. వాణ్ణి వదిలేయండి. ఏరా సోము, ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాడు, లేదంటే మనం అందరం అక్కడికి వెళ్లే వాళ్ళం. వినపడిందిరా యదవా? సారీ నాన్న. రేయ్ ఒకటి అడుగుతాను చెప్పరా? చెప్తా. నాకేంటి? చాలా కమర్షియల్ గా తయారయ్యావు మామా నువ్వు. నిన్న పక్క కమర్షియల్ సినిమా చూసాలే. సరే చెప్పు. అడుక్కో. రెండు చేతులతో కొడితే వచ్చే చప్పుడు పేరు చప్పట్లు కదా, అదే ఒక్క చేతితో కొడితే వచ్చే చప్పుడు పేరేంటి? ఒక్క చేతితో చప్పుడా? అస్సలు రాదు. వస్తదిరా. ఎలా వస్తదిరా? ఎలా వస్తది? గాల్లో ఊ. చప్పుడు బాగా వచ్చిందా? దీన్నే చంపదెబ్బ అంటారు. అప్పుడే ఈయన గేదెలా నడుస్తున్నాడు. ఎవడ్రాయుడు? గేదె కాదు మన రాజుగాడు. అయితే కరెక్ట్ గానే చెప్పానులే. ఏరా ఎలా ఉంది? రకరకాలుగా ఉందిరా. బాగా కొట్టాడా? సాగరే మీద బట్టలు ఉతికినట్టు ఉతికాడరా. కొంచెమైనా సిగ్గొచ్చిందా మరి? సిగ్గా అంటే? వద్దు వద్దు, కంట్రోల్ కంట్రోల్. ఓకే ఓకే, కంట్రోల్ కంట్రోల్. ఆపండి. హే, మా అయ్య కొట్టినందుకు కూడా నేను ఫీల్ అవ్వట్లేదురా. అమ్మెందుకు కొట్టట్లేదని ఫీల్ అవుతున్నావా? ఇద్దరు కలిపి ఎందుకు కొట్టట్లేదని ఫీల్ అవుతున్నావా? మీ ఇద్దరిని నేనెందుకు కొట్టట్లేదా అని ఫీల్ అవుతున్నాను. చదవల్లారా, మీ వల్లే నేను సగం చెడిపోయాను. మిగతా సగం ఎవడి వల్లమ్మా? సగం కుల్లాక మిగతా సగం ఉంటదా? అది కూడా గోవిందా? సర్లే, టీ తాగుతావా? ఆమామా తాగుతా. టీ ఇందాకే అయిపోయిందంటారా? మరెందుకు అడిగావురా? కనీసం టీ అయినా ఆఫర్ చేసావారా అని నువ్వు అడగకుండా ఉండడానికి. చిన్న బతుకు. ఏనేంటి ఫోన్ చేస్తున్నాడు? మీ నాన్న. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? పైన ఫోన్ చూడగానే కింద తడిసిపోయింది కదా. అలా మీ నాన్న రోజు నీకు కూడా రేవెడితే అప్పుడు తెలుస్తుందరా భయం. అంత అదృష్టం మాకు వద్దులే. హలో నాన్నగారు. రే నేను లిస్టు పెడతాను. తెస్తాను. ఏమిటి ఎందుకని అడగవా? అడిగితే అప్పుడులా నలిగిపోతానని నాకు తెలుసు నాన్న. డొక్క పగల కొడితే కానీ లెక్క చేయడు యదవా. బాయిరా. ఎక్కడికి రా? నరకానికి రా. వస్తావా? రెండు కోసం ఎందుకు రాను మామా? వస్తాను, కాకపోతే నువ్వు స్ట్రైట్ గా నరకానికి వెళ్ళిపో, నేను బైపాస్ తీసుకుని స్వర్గానికి వెళ్తాను. స్నేహద్రోహి కొత్త సినిమా టైటిలా? బాగుంది. ఆడన్నది నిందేరా? తెలిసే కవర్ చేసా. నువ్వు మూసుకో. ఏంటి వాసన, ఇలకేమైనా సచ్చిందా? ఏరా చెప్పినవన్నీ తెచ్చావా? అన్నీ తెచ్చాను, కానీ మీరు పంపించిన లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది ఎక్కడా దొరకలేదండి. ఫస్ట్ ఉన్నదా? ఏంట్రా అది? ఇదిగో ఇది. అరే యదవా, అది లిస్ట్ లో ఐటెం కాదురా. పెన్ను పడుతుందా లేదా అని చెక్ చేశా. ఆ ఐటెం ఏంటో తెలియక ఊరంతా తిరిగాను కదండి బాబు. చదువు సరిగ్గా చదివి తగలడితే అర్థమవుద్ది. అబ్బా, కూరలో కరివేపాకులు ఎందుకండి వాడిని తీసి పడేస్తారు? కూర మొత్తాన్ని తినేయాలి కదా, అందుకే కరివేపాకులా తీసేస్తున్నా. ఆయన అలాగే అరుస్తారు కానీ నువ్వు రారా,
నీకోసం ఈరోజు ఎప్పుడు చెయ్యని స్పెషల్ ఐటమ్ ఒకటి చేశాను. స్పెషల్ ఐటమా? ఏంటి అది? ముందు నువ్వు రారా తిందువు. అలా చూస్తారు, తినండి. స్పెషల్ ఐటమ్ అన్నావు కదా, ఏదా అని. మీ ముందు ఉన్నవన్నీ స్పెషల్ ఐటమ్సేరా, ఊర్లో నేర్చుకుని వచ్చాను. నీకు ఇది నేర్పించి ఆవిడ సగం నేర్పించగానే సీరియల్ టైం అయిందని వెళ్ళిపోయింది కదా. అవునరా, నీకెలా తెలుసు? అన్ని కోసేసి నీళ్లలో వేసి ఉడకబెట్టడం మర్చిపోయావు కదా. అలా సర్లే, తిని ఎలా ఉందో చెప్పండి. నన్ను తినమంటావేంటి? అన్నిటికీ పెద్దవాళ్ళు ముందు, నాన్నగారున్నారు, ఆయన్ని తినమను ముందు. పొద్దున కొట్టానని మనసులో పెట్టుకుని ఇది తినమంటున్నావు కదరా. అవును, అందులో అస్సలు డౌట్ లేదు. అబ్బా తినండి. నువ్వు అసలు అమ్మవేనా? ఏంటండి అంత మాటన్నారు? మరి లేకపోతే ఏంటి, కన్న కొడుకు పక్కనుంటే వాడికి ప్రేమగా తినిపించడం మానేసి నన్ను తినండి తినండి అంటావు. అమ్మ నాన్నోయ్, నువ్వు మామూలోడివి కాదు. నువ్వు రాజుగాను అయితే నేను నీ బాబుగానిరా. అనియా తిననియా, ఆలోచిస్తావే? అమ్మా నీకసలు మర్యాదలు తెలుసా? ఏరా, లేకపోతే ఏంటమ్మా, ఇంటికి అతిథి వస్తే ముందు ఆయనకి పెట్టడం మానేసి నన్ను పట్టుకొని తినమంటారు? ముందు అతిథమ్మా, అతిథి. అమ్మ నా కొడక, ఏం తప్పించుకున్నావురా? మరి ఏటనుకున్నారు, రాజుగాడి ఇక్కడ. నువ్వైనా తినరా నాన్న. పెద్దమ్మా వైఫ్ ఇయర్, వండిందంతా నేనే తినేస్తా కదా, ఇలా పెట్టు పెట్టు, మొత్తం పెట్టేసేయ్. పెద్దమ్మా సూపర్ ఉంది. ఏంటంత బాగుందా? అనవసరంగా మంచి ఫుడ్ మిస్ అయినట్టున్నాం నాన్న. అంతే అంటావా? ఇలాంటి ఫుడ్ తినాలంటే రాసి పెట్టుండాలి పెద్ద నాన్నగారు. అవునా? చా, సారీ భాగ్యం, నీ ఫుడ్ ని శంకించాను. మళ్ళీ ఇలాంటిదే వండి పెట్టవా మాకు? అలాంటిదే ఎందుకండి, అదే పెడతాను. ఏంటి ఇంకా ఉందా? అయ్యో మధ్యాహ్నం తిందామని దాచుంచానండి, ఉండండి తెస్తా. అవునా, తొందరగా పట్టుకురా. నాన్నోయ్, అమ్మకి ముందు చూపు ఎక్కువే, అందుకే కదరా కట్టుకున్నాను. ఆహా, ఇందాక కళ్ళకు సరిగా కనిపించకపోయేసరికి దీని వాసన తెలియలేదురా, ఇప్పుడు అమోహంగా ఉంది. మరే పెద్ద నాన్నగారు, స్లోగా కాదు, ఫాస్ట్ ఫాస్ట్ గా తినండి, అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది. అంతే అంటావా? అలాగే. రే కానీరా. డాక్టర్ ఏమన్నాడు భాగ్యం? మీ ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నాడో చెప్పండి అన్నారండి. ఇది ఆత్మహత్య కాదే, హత్యా ప్రయత్నం రాక్షసి. నాన్నగారు అరవకండి, అసలే కడుపులో పేగులన్నీ కదిలాయి. అవునరా, నాకు ఓపిక కూడా లేదు. ఒరే సగం తిన్నందుకే మేం బెడ్ మీద ఉన్నాం, ఫుల్లుగా లాగించావు, నీకేం కాలేదేంట్రా? అదా మరేం లేదు పెద్ద నాన్న, మా ఇంట్లో రోజు ఇలాంటి ఫుడ్డే ఉంటుంది. తిని తిని కడుపులో పేగులన్నీ ఎప్పుడో తీసేశారు, ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ పేగులే.